నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ నాయకులతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద చేరుకున్న ఆమెను కరోనా నిబంధనల మేరకు దేవినేనిని కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. జైలు బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌమ్య మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ దేవినేని ఉమామహేశ్వరరావు అక్రమ అరెస్టును చూశారని, నందిగామ మైలవరం దేవినేనికి రెండు కళ్ళు లాంటివన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ప్రభుత్వం ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటుందన్నారు. ఈరోజు నందిగామ నియోజకవర్గం నుంచి మెయిన్ మెయిన్ లీడర్స్ అందరూ కూడా ఆయన్ని ముందాకారు చేస్తాము, కానీ కరోనా నిబంధనల కారణంగా లోపలికి ఎలా చేయట్లేదండి. మరి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా చూసాం ఎంత దారుణంగా ఉమాగారిని అరెస్ట్ చేశారంటే, మరి ఆయన మైలవరం కొండపల్లి రిజర్వాయర్ ఫారెస్ట్లో జరుగుతున్న అక్రమాన్ని బయటపెట్టేందుకు ఆయన వెళ్తే తిరిగొచ్చే దారిలో వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా లైవ్లో చూసింది ఏం జరిగిందో కూడా. కానీ ఎక్కడా కూడా మరి ఈరోజు డీజీపీని ఎస్పీని అదేవిధంగా డీఐజీ గారిని అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం, దేవినేని ఉమాగారు చేసిన తప్పేంటండి? ఆయన మీద సెక్షన్ 3 అదేవిధంగా హత్యా ప్రయత్నం కేసులు పెట్టడం చాలా అమానుష్యం. మరి ఎస్పీ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు బ్యూరోక్రాట్స్, మీకు మరి రాజ్యాంగం కల్పించిన హక్కు, మీరు ప్రత్యేక వ్యవస్థ, మీరందరూ కూడా మీరు రాజకీయాలతో సంబంధం లేదు, మీకు స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం పెట్టిన ప్రెషర్కి మీరు తలొగ్గి ఇటువంటి అన్యాయమైన కేసులు పెట్టడం, ముఖ్యంగా సెక్షన్ 3 కానీ 307 కానీ, ఈరోజు దళితులకు ఏదైతే రాజ్యాంగం కల్పించిందో ఒక అస్త్రం, ఈరోజు వైసీపీ ప్రభుత్వం అది తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టడానికి ఒక అస్త్రంగా ఉపయోగిస్తుందండి సెక్షన్ 3. మరి గతంలో చూసినా కూడా ఈ సెక్షన్ 3ని ఉపయోగించి అనేక మంది టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చూసాము. ఇది చాలా దారుణం, ఇది పూర్తిగా ఖండిస్తున్నామండి. మరి మొదటి నుంచి కూడా దేవినేని ఉమాగారి వ్యవహార శైలి రాష్ట్రమంతా తెలుసు. ప్రభుత్వ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం కూడా ఆయన ప్రజా సమస్యల మీద పోరాడతారు. అధికారంలో ఉన్న ఇప్పుడు ఎప్పుడూ కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టి తనకి ఇచ్చిన పని చాలా సమర్థవంతంగా పనిచేస్తారు. గతంలో మరి మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం కానీ పట్టిసీఎంను అతి తక్కువలో మరి తనకిచ్చిన బాధ్యతని మరి చక్కగా నిర్వహించి అతి తక్కువ కాలంలోనే దాన్ని పూర్తి చేసిన ఘనత దేవినేని ఉమాగారికి. అదేవిధంగా మాకు నందిగామకు కానీ మైలవరంకి కానీ చాలా అవినావభావ సంబంధం అండి. దేవినేని ఉమాగారిని ఫస్ట్ నుంచి మేము కూడా మేము దగ్గర నుంచి చూసిన వాళ్ళం. ఆయన ఎక్కడా కూడా దాడులకు కానీ ఇటువంటి మరి